జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులను రక్షణ దళాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. మృతుల్లో ఒకరిని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సోహైల్ అహ్మద్ రాతర్గా గుర్తించామన్నారు. మిగిలిన ఇద్దరిని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. ఘటనాస్థలంలో యుద్ధ సామాగ్రి ఆయుధాల స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా 2 రోజుల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. అనంతనాగ్ కుల్గాం జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభి